నమస్తే వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ రెగ్యులర్ పిజ్జాని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు లేదా కష్టమైనప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు ఇలా బ్రెడ్ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో వైట్ బ్రెడ్ వీట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ ఏ బ్రెడ్ అయినా పర్లేదు ఇంకా వెజిటేబుల్స్ ఆనియన్స్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను టొమాటోస్ ఆప్షనల్ ఇంకా చీజ్ ఇది పిజ్జా సాస్ నేను ఇంతకుముందు పిజ్జా ప్రిపేర్ చేసినప్పుడు రిమైనింగ్ సాస్ ఇది బటర్ పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ ఒకవేళ పిజ్జా సాస్ లేకపోతే రెడీమేడ్ పిజ్జా సాస్ కానీ టొమాటో కెచప్ కానీ ఇంక ఇంట్లో ఏదైనా కారం ఎర్ర కారం పుదీనా కారం ఎలాంటిదైనా మీకు ఏది నచ్చితే అది స్ప్రెడ్ చేసుకోవచ్చు బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేసి ఇంకా మయోనైస్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమేమి వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారో అవన్నీ బాగా చిన్నగా కట్ చేసుకుంటే అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా దీంట్లో కుకుంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత టాప్ లేయర్ చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఓపెన్గా ఇలాగే ప్యాన్ పెన్ పెట్టి ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే పైన ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా పిజ్జా సీజనింగ్ పౌడర్స్ ఉంటాయి కదా అవి ఏదేది మీ దగ్గర అవైలబిలిటీ ఉందో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేసి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బటర్ స్ప్రెడ్ చేసి ఈ బ్రెడ్ పిజ్జాని ప్యాన్ ప్యాన్ పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం బాగా వెజిటేబుల్స్ అన్నీ స్టిక్ అవుతుంది పై వైపు కూడా బట్టర్ స్ప్రెడ్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి ఫ్లేమ్ లోనే ఉండాలి హై పెట్టారంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మెల్లగా తిప్పాలి రెండో వైపు కూడా కాల్చుకోవాలి అంతే వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది ఇది ఇంకొక పిజ్జా అలా ప్రెస్ చేస్తే ఇలా బాగా స్టిక్ అయిపోతుంది శాండ్విచ్ లాగా ఉంటుంది అంతే టేస్టీ బ్రెడ్ పిజ్జా రెడీ పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా చేసుకునేయచ్చు తప్పకుండా ట్రై చేయండి పిజ్జా చేసుకోలేని వాళ్ళు ఇలా బ్రెడ్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం